పరిణామాలు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు, ఆర్థిక పరిణామాలు చాలా రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయి. దానికి కారణం ఆ రోజు చెప్తాం, 90,000 కోట్ల అప్పున్న ఈ రాష్ట్రాన్ని 2,50,000 కోట్ల వేల కోట్ల పైజలికి అప్పు తీసుకెళ్ళిపోయినాడు. అవసరం అనవసరమైన ఖర్చులు పెట్టు అవినీతి కోసం వచ్చి ఎస్టిమేట్లు పెంచుకొని అటు ప్రాజెక్టులు కానీ లేకపోతే వాళ్ళకి కానీ వాళ్ళ సొంత ఖజానాలకు దోచుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. చాలా ఒక రోత్రమైన కార్యక్రమం ముందుంది వచ్చే జగన్మోహన్ గారి ప్రభుత్వానికి రాబోయే కాలంలో. చాలా ఎవరు చంద్రబాబు నాయుడికి పుట్టుకతో వచ్చిన విద్య ఆ రోజు వచ్చి ఊరుకున్నారు అదిగా ఉందని ఊరుకుంటే జనం ఇప్పుడు జనం లేక ఏమైంది. అందుకే కదా మనం చెప్పాను మీకు, మీకు జ్ఞాపకం ఉందో లేదా, మీరు లేరు సారీ గుంటూరులో చెప్పా. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళినప్పుడు మా పార్టీ కంప్లైంట్ చేసినప్పుడు స్పీకర్గా ఉన్న కోడేరు శివప్రసాద్ అనే వ్యక్తి దాని మీద రెస్పాండ్ అయ్యి కనీసం వాళ్ళకి నోటీస్ చేయవలసిన పరిస్థితి ఉంది. నోటీస్ చేయలే, చేయనప్పుడు శాసనసభ యావత్తు కూడా అతను అభిసరించి అక్కడే ఆయన్ని మనం మందించవలసిన పరిస్థితి ఉంది. అది ఆ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఆ నియోజకవర్గం ప్రజల బుద్ధి చెప్పారు. అదే వాళ్ళు చేస్తుంటే శివప్రసాద్ అంత పెంచి పెంచి విరవీగేవాడు కాదు. అది చేయకపోవడం వల్ల ప్రజల బుద్ధి రియాక్ట్ అయ్యారు కదా. అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి చేస్తారు. అది చెప్తా, అది నేను చెప్పేది నా భాషలకు భావ్యం అది. అంతేగాని అటాకులు చేయమని కానీ లేకపోతే చేయమని కానీ ఈ కార్యక్రమం కాదు, నా భావ్యం అది, నా భాష సాధారణ నా అభిప్రాయం అది. మొన్న వండబెట్టే కదా సార్, రాకండి. ఎందుకు కాదు ఎందుకు కాదండి, నా ఫోన్ అండి, నాకు తెలిసి దగ్గర దగ్గర సంవత్సరం బట్టి నా ఫోన్ ట్యాప్లో ఉంది. ఎంత దేని పోయింది, ఎంత దేని వ్యవస్థలో నేను నూటికి 100 సార్లు చెప్తున్నాను. కాదని చెప్పిన పోలీసులు నెక్స్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలండి, నేను దానికి అప్పుడు చెప్తాను. 1 ఇయర్ బట్టి అయినా నేను దీంట్లో మాట్లాడతాను. ఏముంది, నేనే విద్రోహశక్తులు చేస్తారా, లేదా దేశంలో చేస్తాను, లేకపోతే రాజకీయంగా వాళ్ళతో వెళ్తే మాట్లాడే తెలిసిపోతే దానికి తగ్గట్టు కార్యక్రమాలు నడిపించుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్ని అభద్రతలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ బతికే పరిస్థితి ఉంటే ఇంకేంటి డెమోక్రసీ. ఈ పరిస్థితుల్లో జరిగే తెలుగుదేశం ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులకు పోలీసు అధికారులు కొంతమంది తొత్తుల కింద పనిచేశారు. నాకు తెలిసి చాలా ఎఫెక్ట్గా ఉన్న పరిస్థితులు నేను 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను. అందుకని అది ఎంత ఇబ్బందిగా ఉన్నాయని అది ఆ రకంగా వచ్చింది. బాధ అనిపిస్తుంది సత్యం ఆ మాటలు విన్నా అప్పుడు చూసాను అని చూస్తే. సార్ వ్యవస్థ మీద ఈవీఎంల మీద దేశవ్యాప్తం చేయమనండి, బ్యాలెట్ మీద వచ్చి దేశవ్యాప్తంగా తీసుకోమనండి. ఎందుకు రేపు పార్లమెంట్ అవుతుంది కదా, రేపు కొత్తగా పార్లమెంట్ ఏర్పాటవుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఓ ప్రైవేట్ బిల్లు పెట్టి లేదా బిల్లు పెట్టి అందరూ కలిసి ఈవీఎంలు వద్దు అంతా కలిసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్దామని చెప్పి చేయొచ్చు. మరి తప్పేముంది, అవుతుంది అందరికీ పార్లమెంట్ అందరికీ ఏకగ్రహంగా ఆమోదిస్తే ఎస్ అవుతుంది, తప్పేం లేదు కదా. ఏదైనా ఒకటే బెనిఫిట్గా అందరికీ తప్పైనా ఒప్పే ఒకటే కదా. మేము అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఈవీఎంలు తప్పు జరుగుతున్నాయి అంటున్నావు, కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ కుట్ర పండి ఆ ఈవీఎంలని కేంద్రంలో నాయకత్వం ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళు దీంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కే చేస్తారనేది అతని అభియోగం కదా. మరి 2004లో ఎవరితో ఇల్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో, సారీ 2014లో మరి వాళ్ళతోనే కలిపి ఎన్డీఏతోనే కదా. అప్పుడు కానీ రెండు కలిపి పార్టీ కలిపి అలాంటి కుమ్మక్క జరిగి ఉండి ఉంటే, జరిగి ఉందని అన్నప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మంటం చేసి వీళ్ళు ఇలాంటి కుటుంబాలు పడిని ఆయన ఎందుకు ఎన్నుకోబడ్డాడని అర్థం కాలేదు. మా రోజు వెనక్కి ఎన్నుకోబడ్డావు కారణం చెప్పు, అధికారైతే కరెక్ట్. ఎన్డీఏతో నీకున్న అప్పుడు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు అనుమానం కరెక్ట్ నువ్వు చెప్పింది. అప్పుడు జరిగిందా లేదా అప్పుడు జరగలేదు దానికి ఇప్పుడు ఎలా జరిగిందంటావు, కరెక్ట్ కాదు కదా. 30% వచ్చి ఈవీఎంలు వచ్చి పని చేయాలి అంటున్నావు,
మరి నా కాన్స్టిట్యున్సీలోను లేదు మా జిల్లాలోను 0.1 or 0.1 or 2% ఈవీఎంలు అంటే ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో 4 5 కొద్ది ఆలస్యమై కొద్ది మనాయించు వస్తే చెక్ చేయడం మళ్ళీ తిరిగి అవి పనిచేయడం అనేది జరిగింది. ఆలస్యాన్ని వచ్చి 1 or 2 hours ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశారు. అది వాస్తవం. అది అందరికీ అటు అన్ని పార్టీకే సేమ్ బెనిఫిటే కదా. అది వచ్చి ఒకటే ఇబ్బంది ఒకటే ఒకటే లాభం రెండు రెండు సైమిల్టేనియస్ ఉంటుంది దీంట్లో. దీంట్లో ఏమైంది మాకే మాకు ఈసీ అనుకూలం ఏంటి? మాకు ఈసీ అనుకూలం చేస్తే డీజీపీని అంటే మార్చవలసింది. ఆ రోజు ఎలాగండి యాదవ్ గారిని మార్చారు? ఎస్ఎస్బీ యాదవ్ ఏ రకంగా మార్చారు ఆ రోజు? అంటే ఆ రోజు వచ్చి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఎస్ఎస్బీ యాదవ్ మార్చారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎస్ఎస్బీ యాదవ్ మార్చడం ఢిల్లీలో ఇచ్చిన ఆయన తాలూకా స్టేట్మెంట్ ఏంటి? పెద్దగా మొగ్గుగా అదే మాకు తెలియదు అనుకున్నా లేదు ప్రజలందరూ వెళ్ళలేదు అనుకున్నాడా ఆయన? మరి ఈరోజు ఎలా మాట్లాడతాడు? అంటే ఆయన చేస్తే అది మా ఒప్పు, మేము ఇంట్లో చేస్తే తప్పు. దగ్గర చూద్దండి బాబు. అందుకే అంటున్నాను నేను వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి. ఆయన సిట్ అంటే సిట్, డౌన్ అంటే డౌన్, స్టాండ్ అంటే స్టాండ్, ఆ లైన్లో ఉండాలని కోరుకుంటున్నాడు పాప అతను. అతను కోరుకుంటున్నాడు. అతను కోరుకోవడంలో తప్పు లేదు. అతను నేను అతిథినే ఉండాలి. అన్ని అన్ని శక్తులు నా చేతిలో ఉండాలి. నేను పాతాల పేరు మంత్రులాగా హాంపట్ అంటే అది ఆగిపోవాలి. హాంపట్ అంటే నడవాలి.